करोना महम्मारी देब्बकु पंडुगलु कूडा प्रशांतंगा चेसुकुने अवकाशं लेकुंडा पोयिंदी। पंदिल्ल संदल्लु कुर्रकारु केरिंतलु वीधिवीधिन पूजोत्सवालु ई एडादि विनायकुनिकि जरिपिंचुकुने अवकाशं जनानिकि दोरकलेदु। एवरिंट्लो वारे गणपति कथ चेप्पेसुकुनि नेट्टिंट्लो शुभाकांक्षल संदेशालु पंपेसुकुनि पोयिनेडादि इला मुंदेडादि अला अनुकुंटू गत स्मृतुलनु नेमरवेसुकुनि प्रसादालु नोटवेसुकुनि पंडुग जरिपेसुकुन्नारु। इदिला उंटे విశాఖపట్నంలో మాత్రం ఓ వినాయకుడు వెలిసాడు। కరోనా వచ్చిందిరా నాయనలు జాగృత అంటున్నాడు ఆ మాస్ వినాయకుడు। మాస్ అంటే సినిమా భాషలో చెప్పే మాస్ కాదండోయ్, సామాన్యుని వినాయకుడు। అవును, విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ఓ సామాన్యుల వినాయకుడు ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సమాజానికి సందేశం ఇస్తూ కొలువు తీరాడు। సర్జికల్ మాస్కులతో సిద్ధమైన ఈ గణపతిని చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే। సామాన్యుల దేవుడు కదా, సామాన్యంగా లేడు। మాస్క్ ధరించడం నిన్ను నీవు రక్షించుకోవటమే కాదు, సమాజాన్ని రక్షించండి అని చెబుతూనే మాస్క్ ధరించి 10 కాలాలు ఉంటావా, తీసేసి 10 రోజుల్లో పోతావా, నిర్ణయం నీ చేతుల్లోనే అని ఘాటుగా హెచ్చరిస్తున్నాడు। అది కాకుండా కరోనా కాలంలోనూ మందేసి చిందేసి చిందరవందర చేస్తున్న మందుబాబుల్ని వదిలిపెట్టలేదు ఈ విఘ్నేశ్వరుడు। మందు తాగితే నువ్వే పోతావు, మాస్క్ లేకుండా ఎగబడితే నీ కుటుంబం మొత్తం మంట కలుస్తుంది అని హెచ్చరిస్తూనే మందు తాగటం నీ దురలవాటు, అది నీ కర్మ, మాస్క్ ధరించడం మంచి అలవాటు, అది నీ కుటుంబానికి శ్రీరామ రక్ష అంటూ హితబోధ చేస్తున్నాడు। ఈ గణనాథుని చూసిన వారంతా ఈ ఆలోచన వచ్చిన నిర్వాహకుడిని అభినందిస్తున్నారు। ఈ ఆలోచన ఓ యువకుడిది, పేరు హరిప్రసాద్, విశాఖపట్నం తాటిచెట్లపాలెంలో ఉంటాడు। చిన్నప్పటి నుంచి వినాయక ఉత్సవాలంటే మహా పిచ్చి, అయితే పండుగకు పరమార్థం ఉండాలనేది అతని తీరి। ప్రజలందరికీ ఇష్టుడు వినాయకుడు సందేశమిస్తే అందరికీ చేరుతుందనే ఆలోచన 10 ఏళ్ల క్రితం వచ్చింది। అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో కూడిన వినాయక ప్రతిమలు మట్టితో చేయించి తన పందిరి ద్వారా సందేశాన్ని ఇస్తూ వస్తున్నాడు। ఏటిఎం లో వినాయకుడు ఏటిఎం జాగృతలు చెప్పాడు, రైలులో వినాయకుడు రైలు ప్రయాణంలో జాగృతలు చెప్పాడు, హెల్మెట్ వినాయకుడు హెల్మెట్ ప్రయోజనాలు వివరించాడు। ఇలా రకరకాలుగా ప్రతి సంవత్సరం సమాజానికి సందేశాన్ని ఇచ్చే పండుగ చేస్తున్నాడు హరిప్రసాద్। ఈ వేడుకలకు అవకాశం లేదు, అయినా సరే వినాయకుడు సందేశం ఇవ్వాల్సిందే అని అనుకున్నాడు। అంతే, మాస్ వినాయకుడు, మాస్క్ వినాయకుడు, పూర్తిగా మట్టితో తయారైన వినాయకుడికి మాస్క్ తగిలించాడు హరిప్రసాద్। ఒక చేతిలో శానిటైజర్, ఒక చేతిలో మాస్క్, ఇక ఈయన వాహనం మూషికరాజం కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు శానిటైజర్ పట్టుకుని మాస్క్ పెట్టుకుని వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు చెప్తున్నాడు। మొత్తం సెట్టింగ్ లో ఆకర్షణగా మధ్యం షాపు వద్ద మాస్క్ లేకుండా ఎగబడుతున్న జనాలు, వారిని హెచ్చరిస్తూ పెట్టిన క్యాప్షన్స్ ఖచ్చితంగా ఆలోచింపచేసేలా ఉన్నాయి। మొత్తం మీద ఎక్కడా వినాయక ఉత్సవాలు లేకపోయినా సామాజిక సందేశం ఇవ్వటానికి ఉత్సవం జరగక్కర్లేదు, 100 మంది చూసినా చాలు, వారు అందరికీ చెబితే కొందరిలో అయినా మార్పు వచ్చి మాస్కులు ధరించటం, మందు షాపుల వద్ద ఎగబడటం మానేయటం చేస్తే నా శ్రమ ఫలించినట్టే అంటున్నాడు హరిప్రసాద్। నా పేరు హరిప్రసాద్ అండి, గత 15 సంవత్సరాలుగా ఈ తాచేల్పల్లి లక్ష్మీనాపురం 2లో ఇండివిజువల్గా నేను ప్రతి ఏడాది చేసుకుంటానండి, చిన్నప్పటి నుంచి చేయడం నాకు అలవాటు। ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రజల్ని చైతన్యం కలిగించాలనే ఒక ఆకాంక్షతో ఇటు గవర్నమెంట్ వారు చెప్పిన రూల్స్ని పాటిస్తూ ఒక 1 డే వినాయకుడి రూపంలో వినాయకుడిని ఈరోజు ఒకరోజు ఈ యొక్క విభిన్న రూపం మాస్క్ రూపంలో ఏదైతే ప్రపంచ దేశాలు అందరూ వ్యాక్సిన్ లేదు కాబట్టి ఆయుధంగా వాడుతున్నటువంటి మాస్క్ని వినాయకుడిని తయారు చేయడానికి వాడడం జరిగింది। సుమారు 300 మాస్కులతో ఈ యొక్క వినాయకుడిని రూపకల్పన చేశాను। సో దీని ముఖ్య ఉద్దేశం మాస్క్ ధరించండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమాజాన్ని కాపాడుకోండి అనే ఒక కాన్సెప్ట్ ఈ యొక్క వినాయకుడిని రూపొందించాం। అలాగే వినాయకుడితో పాటు ఇక్కడ సైడ్న ఇల్లులు స్టే హోమ్ స్టే సేఫ్ అని సాక్షాత్తు వినాయకుడు ఆయన వాహనటువంటి మూషికం ఇద్దరు కూడా ఇంటి ముందు నించొని ఎవరు ఇంటి నుండి బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి లేదా మీ యొక్క నిత్య జీవన ఉపాధి కొరకైతే తప్ప ఊరికనే బయటికి వెళ్ళి తిరిగి వ్యాధి అంటించుకోవడం కానీ లేదా మీరు వెళ్ళి ఒక 10 మందికి అంటించడానికి ముఖ్యమైన కారణం కావద్దు అని ఒక ఆకాంక్షతో స్టే హోమ్ స్టే సేఫ్ అని హౌసెస్ కూడా పెట్టాం। సో ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారాగా ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఈ ఒక 1 డే వినాయకుని రూపకల్పన చేసి అది ఒక షాప్లో చిన్న రూమ్లో పెట్టామండి। అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వచ్చే భక్తులు కూడా ఎవరికి ఎవరైనా ఒకరు వచ్చినా సోషల్ డిస్టెన్స్లో దూరం నుంచి ఉండి కొటేషన్స్ చదువుకొని వాళ్ళకి ప్రసాదం అయితే ఇవ్వం, కోవిడ్ రూల్స్ ప్రకారం వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి శానిటైజర్ చేసి ఒక్కొక్క మాస్క్ అనేది ఫ్రీగా అందజేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ। హలో ఫ్రెండ్స్,
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.